ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం ఈ వీడియోలో 10వ తరగతి తెలుగు పాఠ్యపుస్తకం ఉపవాచకంలోని మన ఇతిహాసం రామాయణంలోని బాలకాండ 3వ భాగాన్ని చూడబోతున్నాం. గత బాలకాండ 2వ భాగం వీడియోకి కొనసాగింపుగా ఈ వీడియోను మనం ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. టెట్ మరియు డిఎస్సి అదేవిధంగా 6 నుండి 10వ తరగతి విద్యార్థులకు ఉపయోగపడే ఎన్నో విషయాలను మన యూట్యూబ్ ఛానల్లో పొందుపరిచాం. ముందుగా మన ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. మన ఈ వీడియోలో బాలకాండ 2వ భాగంలో ఈ మాటలు వింటుంటే దశరథుని గుండెలో రాయిపడ్డది, చేతులు జోడించి మహర్షి నా రాముడు 16 ఏండ్లు కూడా నిండనివాడు, ధనుర్విద్య ఇంకా పూర్తి కాలేదు, యుద్ధ విషయాలలో తగిన పరిచయం లేనివాడు, కనుక దయచేసి నా రాముణ్ణి కోరకండి, అంతగా కావాలంటే ధనుర్భానపాణినై నేను మీ వెంట వస్తాను, మీ యాగాన్ని సంరక్షించే బాధ్యత నాది అన్నాడు. ఇవన్నీ ఎట్లా ఉన్నా రాముణ్ణి వదిలి నేను ఒక క్షణమైనా ఉండలేను, మా నోముల పంట రాముడు ఎంతకు, ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని అడిగాడు. ఇంతవరకు మనం 2వ భాగాన్ని చెప్పుకున్నాం, దాని కొనసాగింపుగా దశరథుడు ఇంతకీ ఆ రాక్షసులు ఎవరి అండతో ఈ దుండగానికి ఒడిగట్టారని విశ్వామిత్రుడిని అడిగాడు. విశ్వామిత్రుడు సమాధానమిస్తూ పౌలస్త్య వంశజుడైన విశ్రవసువనే మునికుమారుడు రావణాసురుడు, అతడు కుబేరుని సోదరుడు, అనేక రాక్షస బలాలు కలవాడు, బ్రహ్మ ఇచ్చిన అసాధారణ వరాల వల్ల అతని గర్వం ఇబ్బడి ముబ్బడయింది, ముల్లోకాలను అల్లకల్లోలం చేస్తున్నాడు, అటువంటి వాడికి యజ్ఞం భగ్నం చేయడం అనేది అల్పంగా తోస్తున్నది, అందుకే ఇటువంటి పనులలో రావణాసురుడు పాల్గొనడు, మారీచ స్వభావులు ఇతని చేత ప్రేరితులై యజ్ఞాలకు విఘ్నాలను కలిగిస్తున్నారనగానే దశరథుడు మరింత భయపడ్డాడు. యమునితో యుద్ధంలో సమానులైన వారిని ఎదుర్కోవడానికి నా చిన్ని పాపణ్ణి పంపను, నేను కూడా యుద్ధ విషయంలో అసక్తుడనని పలికాడు. దశరథుని మాటలకు విశ్వామిత్రుడు అగ్గి మీద గుగ్గిలమైనాడు. ఇచ్చిన మాట తప్పడం మీ ఇంత వంటా లేదు, నీవందుకు సిద్ధపడితే రిక్తహస్తాలతో తిరిగి వెళ్తాను, మీరు సుఖంగా ఉండండి అన్నాడు విశ్వామిత్రుడు. పరిస్థితి తీవ్రతను గమనించాడు వశిష్ఠ మహర్షి. ఇచ్చిన మాట నిలబెట్టుకోమని దశరథునికి హితవు పలికాడు. మాట నిలబెట్టుకోని వానికి ధర్మ కార్యాలను ఆచరించిన ఫలం నశిస్తుందని హెచ్చరించాడు. వివిధాస్త్ర ప్రయోగదక్షుడైన విశ్వామిత్రుడి వెంట రాముణ్ణి పంపడంలో సంశయానికి తావుండకూడదన్నాడు. రాముణ్ణి పంపితే మేలు జరుగుతుందని సుతిమెత్తగా సూచించాడు. వశిష్ఠుని హితవచనాలకు దశరథుడు తలగ్గాడు. రామలక్ష్మణులను పిలిపించాడు, కౌసల్యతో కలిసి ఆశీర్వదించాడు. విశ్వామిత్రుని వెంట ధనుర్ధారి అయి రాముడు నడుస్తున్నాడు, లక్ష్మణుడు అనుసరిస్తున్నాడు. సరయూ నదీ తీరం వెంబడి చాలా దూరం ప్రయాణించారు ముగ్గురు. తరువాత రామలక్ష్మణులకు బల అతిబల విద్యలను ఉపదేశించాడు విశ్వామిత్ర మహర్షి. వీటి ప్రభావం వల్ల అలసట ఆకలి దప్పులు ఉండవు, రూపకాంతులు తగ్గవు, నిద్రలో ఉన్నా యామరపాటుతో ఉన్నా రాక్షసులేమీ చేయలేరు, ముల్లోకాలలో ఎదురొడ్డి నిలిచేవారుండరు. రాముడు గురుసేవలో నిమగ్నుడయ్యాడు. విశ్వామిత్రుని పాదాలొత్తాడు, సేవలు చేశాడు. గురుసేవ విశేష ఫలితాన్ని ఇస్తుంది. సరయూ నదీ తీరంలోనే వాళ్ళు ఆ రాత్రి నిద్రించారు. తెల్లవారుతోంది. విశ్వామిత్రుడు రామలక్ష్మణులకు మేల్కొలుపు పలికాడు. కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాహ్నికం. కౌసల్యాదేవి సత్సంతానమైన ఓ రామ, తూర్పున ఉషక్కాంతులు ప్రసరిస్తున్నాయి, నిద్రలేచి నిత్యకర్మలను ఆచరించమన్నాడు. గురువాక్యం సరసావహించాడు రాముడు లక్ష్మణుడితో కలిసి. మళ్ళీ ప్రయాణం కొనసాగింది. సరయూ గంగా నదుల సంగమ ప్రదేశానికి చేరుకున్నారు. అక్కడి విశేషాలను గురుముఖతః తెలుసుకున్నారు. జ్ఞానాన్ని పొందడంలో నిరంతరం అప్రమత్తులై ఉండడం ఉత్తమ విద్యార్థుల లక్షణం. ప్రయాణం సాగుతున్నది. మలద
కరూసా అనే జనపదాలకు చేరుకున్నారు. ఇంద్రుని అనుగ్రహ విశేషం చేత ఈ ప్రాంతాలు ధనధాన్యాల సమృద్ధితో ఉండేవి. కానీ తాటక అనే యక్షిని ఈ ప్రాంతాలకు వచ్చి విధ్వంసాన్ని సృష్టించింది. పుట్టుకతోనేవే ఏనుగుల బలం కలిగిన ఈమెను ఎవరు ఎదిరించలేకపోతున్నారు. అగ్నికి ఆజ్యం తోడైనట్లు ఈమెతో పాటు ఈమె కుమారుడు మారీచుడు విరుచుకుపడుతూ ఈ జనపదాలను అతలాకుతలం చేస్తున్నాడు. దుష్టురాలైన తాటక వదకు పూనుకోమని రామునితో అన్నాడు విశ్వామిత్రుడు. ఒక్క క్షణం రాముడు మౌనముద్ర దాల్చాడు. రాముడి భావం గ్రహించాడు విశ్వామిత్రుడు. స్త్రీని ఎలా చంపాలనే సంశయం వద్దు. అధర్మపరాయణ అయిన తాటకను చంపితే దోషం రాదని కర్తవ్యాన్ని ఉపదేశించాడు. వెంటనే రాముడు దృఢనిశ్చయుడై అంజలి ఘటించాడు. మీరు చెప్పినట్లుగా నడుచుకోమని మా నాన్నగారు నన్ను ఆదేశించారు. వారి ఆజ్ఞ నాకు శిరోధార్యమని పితృవాక్య పరిపాలనా శక్తిని చాటాడు శ్రీరాముడు. అలాగే గురు ఆజ్ఞను పాలించడం శిష్యునిగా అతని కర్తవ్యమని భావించి తాటక వధకు ఉద్యుక్తుడైనాడు. వికృతాకారంతో విడుచుకుపడుతున్న తాటక చెవులను తన నిశిత బాణాలతో ఖండించాడు రాముడు. అయినా ఆవేశంతో మీదికి వస్తున్న తాటక ముక్కు చెవులను కోసివేశాడు లక్ష్మణుడు. తాటక ఆవేశం రెండింతలయింది. తాను కనబడకుండా వాళ్లపై రాళ్ల వాన కురిపిస్తున్నది. ఇదంతా గమనిస్తున్నాడు విశ్వామిత్రుడు. సంధ్యాకాలం సమీపిస్తున్నది. ఈలోపే తాటకను పరలోకానికి పంపమని పురమాయించాడు. అసుర సంధ్యాకాలంలో రాక్షసులు మహాబలాన్ని పొందుతారు. ఎదుర్కోవడం కష్టం. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా రాముడు శబ్దవేది విద్యను ప్రయోగిస్తూ బాణప్రయోగం చేశాడు. క్షణకాలంలో తాటక నేలపై పడి ప్రాణాలను వదిలింది. తాటక వధతో దుష్ట సంహారానికి పూనుకున్నాడు రాముడు. ఇంద్రాది దేవతలు రాముణ్ణి స్తుతించారు. సంతుష్టుడైన విశ్వామిత్ర మహర్షి రామునకు ఎన్నో దివ్యాస్త్రాలను అనుగ్రహించాడు. గురువు అనుగ్రహిస్తే ఇవ్వలేదేమిటి, శిష్యుడు పొందలేనిదేమిటి? ఇది బాలకాండ 3వ భాగం. ఇంతవరకు చెప్పుకున్నాం. తర్వాత అంశాలను బాలకాండ 4వ భాగంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ఉన్నతి కళా విద్య యూట్యూబ్ ఛానల్. ఈ రామాయణానికి సంబంధించినటువంటి అన్ని కాండలకును వివిధ భాగాలుగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. 10వ తరగతి విద్యార్థులకు, టెట్ మరియు డిఎస్సి విద్యార్థులకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. ధన్యవాదములు.